ప్రభుత్వం మంజూరు చేస్తున్న కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులు సద్వినియోగం చేసుకుని కాకినాడ నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. కాకినాడ 49-50 వార్డులో మంత్రి బుధవారం పర్యటించి గైగల్పొడి శ్మశాన వాటికం, నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో భవనాలు నిర్మించాలని, నగరంలో సుందరీకరణ, గ్రీన్ బెల్ట్ పచ్చదనంపై పలు సూచనలు ఇచ్చారు. సామర్లకోట రోడ్డు వెడల్పు పనులు జరగనున్న దృష్ట్యా తదుపరి పనులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కడియం చిన్నబాబు, పాలిక రమణ, లక్ష్మి, వరలక్ష్మి, వడ్డీ మణికుమార్, కార్పొరేటర్ ఉషారాణి, దంతులూరి రవిరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది కూడా ఎలా తీసుకుంటాను సార్.